కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు పన్నులు పెంచడం దుర్మార్గమని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జనలగడ్డ వెంకమరాజు అన్నారు. బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆస్తి పన్ను చినీటి పన్నులపై ఆయన నిరసన చేపట్టారు. करोना तो प्रजा आदायालु तग्गी जीवनं कष्टंगा उंटे आदुकोवाल्सिन प्रभुत्वालु पन्नुल रूपंलो प्रजलपै दाडि चेयडं दुर्मार्गमन्नारु. प्रजलकु वैद्य सौकर्यालु कल्पिंचडंलो राष्ट्र केंद्र प्रभुत्वालु विफलमय्यायनि अन्नारु. ప్రజలపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి అదనపు భారం వేసిందన్నారు. రాష్ట్రంలో విలువ ఆధారిత ఆస్తి పన్ను విధించడం వల్ల అనేక రెట్లు ఇంటి పన్ను పెరుగుతుందన్నారు. అంతేకాకుండా అద్దెదారులకు కూడా భారం పడుతుందన్నారు. అనంతరం నగర పంచాయతీ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరిపే దేశంలో భాగంగా మన రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా మొత్తం ఇచ్చలు విడిగా ఇంటి పన్ను నీటి పన్ను చెత్త పన్ను రకరకాలైనటువంటి పేర్లతోటే పన్నుల్ని విధించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం నుంచి పూర్తిగా వైదొలిగి కేవలం ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది ఆ విధంగా ప్రజల మీద పన్ను విధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున రకరకాలైనటువంటి పన్నుల పేరుతో కేవలం మంచి నీళ్ళ సరఫరాకు కూడా చెత్తెత్తే దానికి కూడా పన్నులు విధిస్తాం, మీరు పన్నులు కట్టాల్సిందే అనేటువంటి పేరుతోటే ఆస్తి పన్ను ఆ పన్ను ఈ పన్ను కలిపి ఈరోజు మొత్తం రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల్ని ప్రజలపై భారాన్ని మోపడానికి ఈరోజు ప్రభుత్వాలు సిద్ధమైనాయంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో ఆలోచించమని చెప్పి మేము కోరుతున్నాం. దీనికి వ్యతిరేకంగా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాలు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది నాందివాచకం మాత్రమే, రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ఈ రోజున ఈ పన్ను రద్దు చేసే వరకు ఈ మొత్తం 196, 97, 98 మొత్తం అన్నిటిని కూడా ఈ జీవనలన్నిటిని కూడా రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు సచివాలయం కాడ జరుగుతూ ఉన్నది. మొత్తం కూడా ఇది ఏంటంటే ఈరోజు ఇంటి పన్ను కాకుండా అంతకుముందు ఇంటి పన్ను ఉండేది, ఇప్పుడు ఆస్తి పన్ను రూపంలో మార్చారు. చెత్త పన్ను నీటి పన్ను అదే రకంగా ఇంకా ఇతరితర పన్నులన్నీ కూడా మాపి ఈ యొక్క అన్నీ కూడా ప్రభుత్వం ఈ రకంగా ప్రజల మీద రుద్దేదానికి